వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటారు, తాపకోసారి లొలిపాన్ చదివి పెట్టుకుంటారు అని అనుకుర్రు చాలా మంది. కానీ అబ్బో, షేయ్ పార్టీ వాళ్ళ రాజకీయం మారిపోయింది ఇప్పుడు. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అసలు టైంలో మాత్రం అందరు ఒక్కటే అన్నట్టు పనిచేస్తుర్రు. కార్ పార్టీ వాళ్ళు ఎన్ని ఎత్తులేస్తున్నా ఎన్ని జిత్తులు చేస్తున్నా షేయ్ పార్టీ వాళ్ళు సై అంటే సై అన్నట్టే తయారవుతున్నారు. చూడుర్రి, వాళ్ళు నాగార్జున సాగర్ అంటుంటే వీళ్ళు కాళేశ్వరం అంటుర్రు. మాటకు మాట, చేతకు చేత, దేనికైనా రెడీ అన్నట్టే నడుస్తున్నది సర్కారులకు, ఎగస్ పార్టీలకు లాడాయి. ఏదో గాలివాటం ముచ్చట్లు కాదు, గట్టిగా లోపడికి దింపినట్టే నడుస్తున్నాయి ముచ్చట్లు. అన్నిటికీ మించి 13 తారీఖు నాడు 400 మీటింగ్ పెట్టి కృష్ణానది నీళ్ల మీద పంచాది మోపు చేయాలని అని చూస్తున్నారు కదా ఆ కారు పార్టీ వాళ్ళు. ఆగో, దానికి ఇరుగుడు కనిపెట్టిరు చెయ్యి పార్టీ వాళ్ళు. ఎగస్ పార్టీ వాళ్ళు 3 ఆకులు చదివితే చెయ్యి పార్టీ వాళ్ళు 6 ఆకులు చదివినట్టే ఉన్నారు. ఎత్తులకు పై ఎత్తులు గట్టిగా వేస్తున్నారు. మరి ఇక ఏండ్ల సాంతి రాజకీయం చేసిన అనుభవం ఎటు పోతుంది? కానీ ఇక అసలు ముచ్చట ఏంటిదంటే, నాగార్జున సాగర్ అసంటి ప్రాజెక్టులు తీసుకుపోయి సెంటర్ సర్కారు వాళ్ళ చేతిలో పెడుతున్నారు. వచ్చి రాగానే చెయ్యి పార్టీ వాళ్ళు అంతా ఆగమాగం చేస్తున్నారు అన్నట్టు కారు పార్టీ వాళ్ళు గరం అవుతున్నారు కదా. సర్కారు వాళ్ళను ఇరుకున పెట్టేటందుకు గట్టిగానే ప్లానింగ్లు వేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా 4 గంట మీటింగ్ తోని మళ్ళా రూవడి పెంచాలని చూస్తున్నాడు. అయితే కారు పార్టీ వాళ్ళు నాగార్జున సాగర్ మీద పంచాది పెడుతుంటే చెయ్యి పార్టీ వాళ్ళు కాళేశ్వరం కాడ కిరికిరి పెట్టనికే పోతున్నారట. అదే 13వ తారీఖు నాడు చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు లీడర్లు అంతా కలిసి మేడిగడ్డకు పోతారట. పెద్ద ముచ్చట ఏంటిదంటే, మాజీ సీఎం కేసీఆర్ సార్ ను కూడా మేడిగడ్డకు రావాలని పిలుస్తున్నారట. 13వ తారీఖు నాడు కుదరకపోతే వేరే రోజు ఏదన్నా అడిగితే టైం ఇస్తారట. అంత చూస్తుంటే 13వ తారీఖు నాడు లొల్లి గట్టిగానే అయ్యేటట్టున్నది. మాటకు మాట లెక్క ప్రాజెక్టుకు ప్రాజెక్టు అన్నట్టే చేస్తారు చెయ్యి పార్టీ వాళ్ళు.